కనిగిరి కొత్తూరు వద్ద ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా వింజమీరు వెళ్తుండగా కొత్తూరు సమీపంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు ఆరోగ్యం గురించి తెలుసుకొనగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుపగా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా వేయమని సూచించారు. లెఫ్ట్ కొట్టుకొని ఆ సైడ్ నుంచి ఇటు పైకి ఎక్కించుకుంటే సరిపోద్ది, లేకపోతే కదా పోనీ వెనక పోనీ.